హయత్న గారిలాట హయత్న గారి దగ్గర ఇక్కడి నుంచి ఇప్పుడు మా వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ టీఆర్ఎస్ వాళ్ళు కాక్టైల్ పార్టీ పెట్టాడు పోనీ అయిపోయినాక అందరు పోరాడికి ఆడ ఓన్లీ 500 మెంబర్స్ అందరు పోరాడికి పుట్టుకొని చంపుతారు ఇద్దరు మంత్రులు పోతున్నాడు క్యాబినెట్ డాన్స్ చేయడానికి ఇప్పుడు ఆడికి మనం పోతావానా పైసలు ఇచ్చిరానా ఇప్పుడు రాగా మా రాజగోపాల్ చెప్తున్నాడు నేను మా నర్సన్న వివేకన్న రాగా టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టిదాడ ఈ టిక్టర్ టిల్లు వచ్చినాడు ఆడికి ఎవరోనే ఆ దరిద్ర ముఖం చూడడానికి పోతారు ఎవడనా మేమత్తుంటే మా చుట్టూ అందరికి వస్తున్నాడికి టీఆర్ఎస్ వాళ్ళందరూ చేయగల్పిస్తే సెల్ఫీ దిగుతారు మరి ఎటున్నారు ప్రజలు ఎటువైపు ఉన్నారు ఎటువైపు ఉన్నారు అన్న మునుగోళ్ళ మరి రాజగోపాల్ రెడ్డి చూస్తే హీరోలు ఎక్కున్నాడు అవునా కదా కరెక్ట్ చెప్పాలి ఇప్పుడు మీటప్ పార్టీ అభ్యర్థులను చూడరా ఎట్లున్నారన్నా విలన్ లెక్కున్నారా లేదా ఏంటన్నా కానీ అవడుతున్నానే కవడుతుడా మరి ఎడికి వెండే అన్న మునుగోడలో చెప్తున్నా అన్న మునుగోడలో చెప్తున్నా ప్రజల కోసం పనిచేసే హీరోలు కావన్నా ప్రజలను ఇబ్బంది పెట్టే విలన్లు కావన్నా ఒక్కసారి ఆలోచించండి మరి రాజగోపాలన రాంగరాంగ వస్తే అన్ని పూలు చల్లుతారు హారతులు ఇవ్వటే షాల్వలు కాకపోతే సన్మానాలు ఇవ్వటే కానీ టీఆర్ఎస్ వస్తే ఇండియాలో డోర్లు మూసుకుంటారు ఆడవాళ్ళందరూ అవునా అన్న అవునా మరి క్యారెక్టర్ లేని కెపాసిటీ లేని గోళం గెలిపిస్తావా అన్న గెలిపిస్తావా హీరోలు కావన్నా విలన్లు కావన్నా మునుగోడు ప్రజలు ఆలోచించుకోవాలి అన్న రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు కమిషన్లు అడగలేనా కబ్జాలు చేయలేనా మోసం చేయలేనా దగా చేయలేనా దోపిడీ చేయలేనా 10 రూపాయల నుంచి 10 లక్షల వరకు కమిషన్ తీసుకున్నటువంటి గెలిపిస్తే ఇవాళ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకొని మునుగోడు నాశనం చేసుకోకుండా ఇక్కడ శివాలయం ఉందట కదా చాలా పవర్ఫుల్ అట కదా కోరిన కోరికలు తీర్చాడు కదా ఇప్పుడు ర్యాలీ అక్కడి నుంచి స్టార్ట్ చేసినాడు కదా కానీ అబద్ధాలు ఆడితే మూడకం తీస్తాడట కదా మరి ఏం చేస్తారో కేసీఆర్ చేసి కూర్చోబడి అయిపోతుంది కదా పట్టుకద్దామా పట్టుకొస్తే మనకో కేసీఆర్ ను ఆడ కూర్చోబెట్టనే శివుడు ఏం చేస్తాడు మూడకం చేస్తాడు డబ్బులు పెట్టడం ఇచ్చినావా ఇలా పట్ పని కొడతాడు అది కొడతాడు అనుకుంటాడా మళ్ళా మూడోకం చేస్తాడు చూడు ఏమా ఇంటికో ఉద్యోగం ఇస్తాం ఇస్తున్నావా లేదా ఇలా ఫట్ పని కొడతాడట మళ్ళా ఈ ఉద్యోగం ఇచ్చినావా అంటే మళ్ళా కొడతాడు ఇలా కొట్టి 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 చూడు అబ్బాయి అబ్బాయి ఇటువంటి ప్రపంచంలో ఈ అబద్ధాలు కూర్చో నా టైం అంతా పోతుంది మీ నిష్పీపి ఇద్దాం ఇక ఈయన సంగతి ఏందో మునుగోడు ప్రజలు చూస్తారని చెప్పి మీకు అప్ప చెప్పిపోయాడు శివుడు శివుని మాట పాటిద్దామా లేదా శివుని ఆదేశాన్ని శిరస వహిద్దామా లేదా ఈ మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్దామా లేదా చాలా మంది అంటున్నారన్నా రాజగోపాలన్న ఎందుకు రాజీనామా చేసిన చాలా మంది మొరుగుతారు మొరుగుతారు లేదా ఇది నారాయణపూర్ మండలం అవునా కదా చాలా పవర్ఫుల్ ప్లేస్ అన్న ఇది పవిత్రమైన గడ్డ అన్న ఇది అంత శివుడు కర్ణించే గడ్డ అవునా కదా చెప్పినా ఇప్పుడు రాంగరంగ ప్రశ్నలు అడిగారు ఎందుకు రాజీనామా చేసినానంట నారాయణపూర్లో ఇలా రాచకొండ గుట్ట ఉందా రాచకొండ గుట్ట మీద కేసు గిర్ర గిర్ర తిరిగి ఆయినట కదా ఆయన అంతా చూసిండట కదా చూసి అబ్బాయిడ ఫిల్మ్ సిటీ పెడతా టూరిజం ప్లేస్ పెడతా అనడట కదా అనడ లేదా మీరందరూ ఏమనుకున్నారు అబ్బా సారు మంచిగా వచ్చే సార్కు హెలికాప్టర్కి కింద పడ్డాడు సార్ తెలుసా చూసిరా ఎట్లా పడ్డాడు ఎట్లా ఈరోడు పడ్డాడా ఇలా పడ్డాడా ఈడా ఇప్పుడు మరి రేపటి సోషల్ మీడియా స్టార్ట్ ఇస్తారు హెలికాప్టర్ పడ్డది అంతా చూపడతారు మా తమ్మ అబ్బో మీరు డేంజరే మీరు రేపటి నుంచి ఈ రచనక పాపం మా ఎస్టీ ఎస్సీ బీసీ చోదరు అందరూ కూడా అబ్బా సార్ హెలికాప్టర్లు వచ్చిండు ఇట గిరగిర దిగిడు దిగిడు ఫార్మాస్ట్ ఏదైంది ఫిల్మ్ సిటీ అట టూరిజం ప్లేస్ అట అది పెడితే మాకు కొడుకులకు పిల్లలకు ఉద్యోగాలు వస్తే మేము అందరూ అనుకున్నారు లేదా ఆయన ఢిల్లీ పోయి ఏం చేస్తే ఫారెస్ట్ వాళ్ళు పంపే ఉన్న జాగ్రత్తని గుంజుకున్నారు లేదా మళ్ళీ ఏం చేసాడే పోటు భూమిలో ఈయన పోటు కాడట పోటు భూమిలో సమస్యను కుర్చేసుకొని పరిష్కరిస్తానట వచ్చిండన్న మరి గుణపాఠం చెప్పాలి అందుకే అన్న రాజగోపాల్ రెడ్డి అన్న పోయి ప్రశ్నించిండన్న ఏం సార్ హెలికాప్టర్లో వచ్చినావు గిరగిర దిరిగినావు ఫిల్మ్ సిటీ అన్నావు టూరిజం ప్లేస్ అన్నావు ఏడవేనావు మా పేదోళ్ళ భూములు గుంజుకుంటున్నావు పోడు భూముల సమస్య పరిష్కరిస్తాను ఎందుకు పరిష్కరిస్తలేవు సార్ అని ప్రశ్నించడానికి వచ్చే సమయమేలే అందుకే గల్లబట్టి గుంజుకోవడానికే మా రాజగోపాలన్న రాజీనామా చేసిండన్న చెల్లగూడెం ప్రాజెక్టు పూర్తి చేస్తే మేళ్ల చెరువు నిండుతుంది ఇప్పుడు వర్షానికి మన దేవాలయం ఆ వర్ణకే దేవుని దేవాలయం ఆయనతో నిండింది 2 సంవత్సరాలు నీళ్ళుంటే 10 గ్రామాలకు నీళ్ళు వస్తే అవునా కదా అడిగిండన్న పోయి చెల్లగూడెం ప్రాజెక్టు ఎందుకు అయింది సార్ కమిషన్ ఎందుకు సార్ పొట్టు పొట్టు చంపుతున్నావు పైసలు నువ్వు నీ కుటుంబం గుంటన కలక దోసుకుంటున్నారు సార్ ఆ ప్రాజెక్టు ఏదో ఆ రిజర్వాయర్ పూర్తి చేస్తే మా నారాయణపూర్ మండలం మేళ్ల చెరువు నిండితే ఈ ప్రాంతమంతా సశ్యశ్యామలమైతే సార్ కమిషన్ల కక్కుర్తి పడక సార్ చెల్లపల్లిగూడెం ప్రాజెక్టు పూర్తి చేయరా సార్ అని ప్రశ్నించడానికి వచ్చే సమయమేలే ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికే మా రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా చేసిండన్న మీకోసం
చెండూర్ లో మీటింగ్ పెట్టండి కేసీఆర్ చేనేత కార్మికులను ఆదుకుంటా 50% సబ్సిడీ ఇస్తా నూళ్ళపై రంగులపై సబ్సిడీ ఇస్తానన్న ముఖ్యమంత్రి ఏ విధంగా మోసం చేసిండో ఆ మోసాన్ని ప్రశ్నించడానికి వస్తున్న సార్ సమయం ఇస్తారు అంటే కేసీఆర్ సార్ సమయం లేనా అందుకే మీ కోసం రాజీనామా చేసిండన్న పుట్టపాక ఎంత గ్రామం ఎంత పవర్ఫుల్ ప్లేస్ అన్న జాతీయ అవార్డులు వచ్చినాయి డబుల్ ఇక్క చీరలు ఉంటాయాడ అవునా కదా పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి ఇవాళ అక్కడ వాళ్ళని పట్టించుకోకపోవడం వలనే మీకోసం రాజీనామా చేసిండన్న గౌడ సమస్యల కోసం రాజీనామా చేసిండన్న ఎస్సీ ఎస్టీల కోసం రాజీనామా చేసిండన్న అందుకే దానికోసం రాజీనామా చేసింది సార్ రాసారంటే సారు సమయమేలే అందుకే రాజగోపాలన్న రాజీనామా చేసిండన్న యాదవులు రాంగరాంగ ఇచ్చిండ్ర గొర్రెపిల్ల ఇచ్చిండ్ర నాకు ఇచ్చి సార్ అంటే హే కేసీఆర్ పంపురేనా కేసీఆర్ గొర్రెగా సార్ బర్రెన్ పంపుతాం అని చెప్పండి రాళ్ళు అందుకని ఒక్కసారి ఆలోచించండి ఎన్నికలు ఎందుకు వచ్చినాయని ఎవరి కోసం ఎన్నికలు వచ్చినాయో ఆలోచించండి అన్న ఈ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఎన్నికలు వచ్చినాయి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత చౌటుప్పల్ నుంచి నారాయణపుర వరకు రోడ్ అయిందా లేదా అయిందా లేదా గట్టుప్పల్ మండల ఏర్పాటు అయిందా లేదా అనేక ప్రాంతాల్లో ఇలా పెన్షన్లు ఇస్తున్నా లేదా ఇవాళ ఇవన్నీ వచ్చినాయంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా వల్ల అన్న రాజగోపాల్ గారు మీకోసం రాజీనామా చేసిండా లేదా ఎంతో కొంత వచ్చినాయలేవా మరి మీకోసం రాజీనామా చేసిన తర్వాత మరి ఆయన పదవేనకి ఇయ్యాలా లేదా ఇద్దామా లేదా అందుకే అక్కడక్కడ మొరిగే కుక్కలారా ఇందుకే రాజీనామా చేసిండు రాజగోపాల్ రెడ్డి గారు నీ తాత కోసం నీ అయ్య కోసం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాలి ఇంత కాసం వెంకటేశ్వర్లు ఇప్పుడు అన్న పోలీస్ వ్యవస్థకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదన్న ఇలా పోలీస్ అమరవీరుల దినోత్సవం అన్న ఈ సందర్భంగా నేను పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజైనా కనువిప్పు కలగండి ఇలా మీ డ్యూటీ కోసం కుటుంబ పోషణ కోసం నక్సలైట్ల చేతిలో అనేక మంది పోలీస్ సిబ్బంది ఆత్మ బలిదానమైన రోజు ఈ అమరవీరుల దినోత్సవం ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి సార్ పోలీస్ సార్ కనీసం మామల్ని కొట్టించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి మామల్ని లాఠీ చార్జ్ చేస్తున్న ముఖ్యమంత్రి మీ ద్వారా మమ్మల్ని జైలుకు పంపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు మేము ఒకటే సార్ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త డ్రెస్ లేని పోలీస్ గా భావిస్తారు సార్ మీరు బలిదానమైపోయారు సార్ మా కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్ల చేతిలో బలిదానమైపోయారు సార్ ఆ అమరవీరులైన పోలీసుల ఆత్మలు ఘోషిస్తున్నారు సార్ వాళ్ళంతా బాధపడుతున్నారు సార్ ఎందుకు బాధపడుతున్నారు అంటే కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి గడిల దగ్గర కొమ్ముగాసు ముఖ్యమంత్రి మో చేతు నీళ్లు దాక్తూ చట్టాన్ని కాపాడవలసిన పోలీస్ అధికారులు కొందరు కింది స్థాయి సిబ్బంది మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు మున్నగోడు ఎన్నికలు సజావుగా సాగకుండా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి పోలీస్ సిబ్బంది ఆలోచించండి రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణలో నరేంద్ర మోడీ లాంటి నిజాయితీవంతమైన ప్రభుత్వం నిక్కచ్చిగల ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది ఆలోచించాల పోలీస్ సిబ్బంది ఈ రోజున ముఖ్యమంత్రి కనీసం మీ గురించి మాట్లాడాలి మీకు రావాల్సిన డిఎల్ఏలే మీకు రావాల్సిన డిఎల్ఏలే మీకు రావాల్సిన స్పెషల్ అలవెన్సీలే మీ సరెండర్ల గురించి మాట్లాడాలి మీకు పవర్ ప్రమోషన్ల గురించి మాట్లాడాలి కనీసం మిమ్మల్ని పట్టించుకోకుండా పురుగులను చూసి మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్న అందుకే ఈ మునుగోడు ఎన్నికల్లో పోలీసులు దమ్మేందో చూపట్టండి పోలీసులు దర్చుకుంటే ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యేసినా కూడా ఓడగొడతామని చెప్పి ఒక్కసారి పోలీస్ సిబ్బంది ఒక్కసారి ఆలోచించండి అన్న మీకోసం మేం పనిచేస్తున్నాం మీరు చేసిన డ్యూటీ కూడా మీకు సహకరిస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్లు వచ్చినా ఉగ్రవాదులు వచ్చినా టెర్రరిస్టులు వచ్చినా మీకు అండగా ఉండేది కాశ్యాపు జెండా కమలపు జెండా తప్ప ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు బిస్తర్ బిల్లా జరుకుని పారిపోతారని పిరికి పొందాలన్న విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తించాలి